హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము మే 29న కాణిపాకము, అరుణాచలము, కంచి, గోల్డెన్ టెంపుల్ ట్రిప్కి వెళ్ళాము. ఆ వీడియో ఇది. మేము ఆ రోజు నైట్ 11కి స్టార్ట్ అయ్యామన్నమాట ఊరు నుంచి. మేము సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళాము కదా, ఊరు నుంచి మేము మా ఫ్రెండ్స్, మా అంటే పక్కన అక్క వాళ్ళు అందరం కలిసి ట్రిప్కి వెళ్ళామన్నమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము అందరం ఫ్రెండ్స్ అండ్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలి అని, అదే అరుణాచలం ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి. అరుణాచలం ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు కదండి, చాలా మహిమాన్విత టెంపుల్ కదా, అందుకని చెప్పేసి మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా అందరం కలిసి వెళ్దాము అనుకుంటాము. కానీ ఇన్ని రోజులు ఆ టైం రాలేదు. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో మేము అందరం కలిసి ఈ ట్రిప్కి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మీకు కూడా చూపిస్తాను మేము ఏ టెంపుల్ చూసాము, ఎలా ఉన్నాయి అనేది. ఈరోజు వీడియో వచ్చేసి మేము కంచి కాణిపాకం టెంపుల్స్కి వెళ్ళాము, ఆ గుళ్ళు మీకు చూపిస్తాను. ఇంకా బస్సు వచ్చింది. మేము బయలుదేరే టైము 11-12 ఆ టైం అయింది. ఇంకా 12కి బయలుదేరితే ఇక్కడ నుంచి మేము కాణిపాకం ఫస్ట్ వెళ్ళాము. కాణిపాకం వెళ్ళేసరికి 8:30 అయింది. కాణిపాకం గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళు, మా ఊరి వాళ్ళు అందరూ హాయ్ చెప్తున్నారు. మొత్తం 40 మెంబర్స్ వెళ్ళామన్నమాట. మా ఊరి వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా ఇంటి పక్కన అక్క వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాము. మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారన్నమాట. వాళ్ళు 11-12 అయినా కూడా ఇంకా పడుకోలేదు, బస్సు వచ్చిన తర్వాత పడుకుంటాము అని చెప్పేసి. చూడండి ఎంత హ్యాపీగా హాయ్ హాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఈ ట్రిప్ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట. ఇది వచ్చేసి కాణిపాకం వెళ్ళే రూటు. కాణిపాకం వెళ్ళే రూట్లో మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. ఎంత బాగుందో గ్రీనరీ అయితే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మేము బస్ మాట్లాడుకున్నాము కదా, బస్ వాళ్ళే మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్కి డిన్నర్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారన్నమాట. మనం టెంపుల్స్కి అన్నీ వెళ్ళి వచ్చేసరికి మనకి ఫుడ్ రెడీ చేస్తారు. ఒక చోట ఆగి అందరం కలిసి భోంచేస్తాం అన్నమాట. కాణిపాకం టెంపుల్ మీకు చూపించలేదు ఎందుకంటే ఫోన్స్ లోపలికి అలో చేయలేదు. ఇక్కడ మేము ఇంకా కాణిపాకం అంతా చూసేసుకొని కంచికి వచ్చాము. కంచిలో టెంపుల్స్ మీకు చూపిస్తున్నాను. కామాక్షమ్మ టెంపుల్, వరదరాజుల స్వామి టెంపుల్, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం వచ్చాము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే, పురాతనమైన టెంపుల్. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం టెంపుల్ చూపించాను, అలాగే కంచి కామాక్షమ్మ టెంపుల్ చూపించాను, అలాగే చిత్రగుప్తుని స్వామి టెంపుల్ చూపించాను. ఇక్కడ కంచిలో వచ్చేసి బసెస్ ఊరు బయట ఆపేస్తారు. తర్వాత మనం ఆటో మాట్లాడేసుకొని మొత్తం 5 టెంపుల్స్ చూడొచ్చు. ఏకమరేశ్వర స్వామి టెంపుల్, వరదరాజుల స్వామి టెంపుల్, కంచి కామాక్షమ్మ టెంపుల్, చిత్రగుప్తుని టెంపుల్, అలాగే షాపింగ్ అన్నమాట. ఈచ్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు ఆటో వాళ్ళు ఈచ్ పర్సన్కి.
కంచిలో టెంపుల్స్ అయితే ఎవరైనా చూడాల్సిన టెంపుల్స్ ఫ్రెండ్స్, అలాగే పిల్లలకి చూపించాల్సిన టెంపుల్స్ ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ మేము మా ఊరు వాళ్ళు అందరం కలిసి ఒక ఫోటో తీయించుకుందామని చెప్పేసి టెంపుల్ దగ్గర అందరం ఫోటో తీయించుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసి. గోల్డెన్ బల్లి కూడా ఉంది. మనం ఇక్కడ బల్లిని తాకితే మన మీద బల్లి పన్నా కూడా దోషం ఉండదు అంటారు కదా, ఈ టెంపుల్లోనే అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్.
ఇక్కడ వరదరాజుల స్వామి గుడి చూసుకునే తర్వాత మేము కంచి కామాక్షమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇది చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొలను, ఇదంతా కంచి కామాక్షమ్మ అమ్మవారి టెంపుల్. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ వచ్చేసి నైట్ 8 నుంచి 8:30 లోపు మూసేస్తారని చెప్పేసి మేము స్పీడ్గా వెళ్ళిపోయామన్నమాట. వరదరాజుల స్వామిని దర్శనం, బంగారుబల్లి దర్శనం అయిన తర్వాత ఇంకా కామాక్షి టెంపుల్కి వచ్చాము. 8:30కేమో మూసేశారు, అక్కడ కొందరేమో 8కే మూసేస్తారు అని చెప్పారు కాబట్టి మేము స్పీడ్గా వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగున్నారు అమ్మవారు, ప్రతి శుక్రవారము బంగారు రథం లాగుతారని చెప్పారనమాట ఈ టెంపుల్లో. మేము వచ్చేసి ఆ రోజు గురువారం వెళ్ళాము ఈ టెంపుల్కి. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళాము. చీరల షాపింగ్ కంచిలో ఫేమస్ కదా శారీస్. ఇంకా ఆ రోజు నైట్ బయలుదేరి అరుణాచలం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము 2:00 అంతా. నెక్స్ట్ వీడియో అరుణాచలం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. అరుణాచలంలో మేము గిరి ప్రదక్షిణ చేసాము, ఎలా ఉన్నింది అనేది మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూసినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము వైజాగ్ అరకు ట్రిప్ వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. మేము 3 డేస్ ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదా, 3 డేస్ ట్రిప్లో ఇది ఫస్ట్ డే వీడియో అనమాట. కంచి కాన్పాకం టెంపుల్, నెక్స్ట్ అరుణాచలం గోల్డెన్ టెంపుల్ వీడియోస్ వస్తాయి. వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.